ఇచ్చినటువంటి వ్యవహారాల మీద కూడా రాము స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడతాం రాము గారు. సో కృష్ణరాజు గారి విషయంలో ట్వీట్స్ ఏంటి అసలు? ఇప్పుడు నేను పెట్టిన దాని రీజను, దాని రియాక్షన్ చెప్తాను. ఆబ్వియస్లీ ఆయన అంటే ఆఫ్ కోర్స్ హీ వాజ్ అ బిగ్ స్టార్, అది ఒక పార్ట్. రెండో పార్ట్ హీ మేడ్ సమ్ వెరీ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్. అంటే ఆ టైంలో కృష్ణవేణి, భక్త కన్నప్ప లాంటి సినిమాలు అంటే మనకి కల్చర్ చేంజ్ చేసి ఒక పర్టిక్యులర్ ఒక న్యూ జానర్ ఆఫ్ ఫిల్మ్స్, ఒక న్యూ కైండ్ ఆఫ్ మేకర్స్ స్టోరీస్ చేయటానికి వీళ్ళు ఉన్న సినిమాలు ఆయన చాలా చేశారు. అంటే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ నాకు తెలిసి ఆయన ఒక యాక్షన్ జానర్లో మేబీ కృష్ణ గారు. సో ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్, మీరు ఇలాంటి ఒక ట్రాజిడీ జరిగినప్పుడు అలాంటిది ఉండటానికి ఒకే ఒక కారణం ఏంటంటే వీ షుడ్ నాట్ ఫర్గెట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ సంబడీ. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి రావటానికి కారణమైన కొంతమంది గొప్ప వ్యక్తులు ఉంటారు. అది యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. సో టు రిమెంబర్ దెమ్ అండ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ పార్ట్ ఐ థింక్ యాక్చువల్లీ అడ్వాన్సెస్ సొసైటీ. ఒక కాన్సన్ట్రేటెడ్ బర్స్ట్ ఇచ్చినప్పుడు సో అది ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ సాడ్ దట్ ది ఇండస్ట్రీ డిడ్ డూ ఇట్. బట్ ఇప్పుడు ఏంటి రియాక్షన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఎవరెవరు నా ట్వీట్స్ ఏదైతే ఉన్నాయో ఎవరెవరికి షూటింగ్ ఆపేస్తే నష్టం వస్తుంది, లేకపోతే వాళ్ళకి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. షూటింగ్ ఉన్నా లేకపోయినా ఉన్నా వాళ్ళందరూ పట్టించుకున్నారు. ఇప్పుడు దానికి నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నాకు వచ్చిన మెసేజ్లన్నీ ఎక్కడి నుంచి, ఓన్లీ ది పీపుల్ హు హ్యావ్ నథింగ్ టు లూజ్, ద పీపుల్ హు హ్యావ్ సంథింగ్ టు లూజ్ దే ఇగ్నోర్డ్ చేశారు. బట్ ఆఫ్కోర్స్ మనకున్న ఐ మీన్ ఇన్ ద కైండ్ ఆఫ్ టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్ ఇట్స్ అంటే ఊరికనే ఏదో మనం చెప్పేయచ్చు, కానీ దానికి అనుకున్న చేసినప్పుడు వాళ్ళు అదే ఫీల్ అవుతారా, నా నేను ఫీల్ అయినట్టు అందరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఐ థింక్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అంటే మీరు అన్నట్టుగా రాజకీయాల్లో అయినా కానీ ఎక్కడైనా కానీ యా సమాజానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు చనిపోతే సంతాప దినాలు, ఒకరోజు సెలవు దినము, చాలా పెద్ద నాయకులు అయితే జెండా అవనాతం చేయడం ఇవన్నీ ఉన్నాయి. అది ట్రెడిషన్. అది నిజంగానే మాట్లాడితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఐ వాజ్ సర్ప్రైజ్ దే జస్ట్ ఇగ్నోర్ చేశారు. యా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు ఇండస్ట్రీకి, తర్వాత కృష్ణ, కృష్ణరాజు గారు, శోభన్ బాబు ఆ జనరేషన్, వీళ్ళు ముగ్గురు, వాళ్ళిద్దరు, తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్యబాబు, ఈ నలుగురు. సో జనరేషన్స్ తెలుగు ఇండస్ట్రీకి ఆ స్థాయి వెలుగు వెలిగిన కృష్ణరాజు గారి విషయంలో ఇండస్ట్రీ సంతాపం ఒక దినం ప్రకటించడం కరెక్ట్, సెన్సిబుల్గా ఉంది. కానీ సంబంధం లేని వాళ్ళు మాత్రం రెస్పాండ్ అయ్యారు. అంటే దేర్ రియాక్టింగ్ టు ద ఎమోషన్. ఎమోషన్కి వాల్యూ ఉంటుంది, ఎమోషన్ ఈజ్ నాట్ ప్రైస్లెస్. ఆ ఎమోషన్ మీరు ప్రాక్టికల్గా పెట్టినప్పుడు వాళ్ళకి అంత లేదు, అంత అనిపించలేదా, లేకపోతే చేస్తే నష్టం వస్తుందనే, వాట్ ఎవర్ రీజన్ సార్, యూనో ఐ థింక్ ఐ మీన్ హ్యావ్ టు కన్సిడర్ దట్ ఆల్సో. ఈ బాయ్కాట్ విషయాలు ఏంటి? బాయ్కాట్ బ్రహ్మాస్త్రాన్ని మొదలు